హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా గౌరవనీయులైనటువంటి తల్లిదండ్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రైవేట్ స్కూల్స్లో కానీ కార్పొరేట్ స్కూల్స్లో కానీ చదివించాలి అంటే కనుక, మీ పిల్లల్ని చదివించాలంటే లక్షలతో కూడినటువంటి ఖర్చు, లక్షలు ఎన్నో లక్షల రూపాయలు వెచ్చిస్తే కానీ మీరు అనుకున్నటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు అనేవి ఉండవు. మరి అందులో భాగంగా ఈరోజు నా యొక్క ఒక ప్రయత్నం అనేది ప్రారంభించాలనుకుంటున్నాను. నేను ఒక ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. సో చాలామంది అభ్యర్థులు, చాలామంది తల్లిదండ్రులు ఏంటంటే, పిల్లలను 10వ తరగతి దాకా ఏదో ఒక స్కూల్లో చదివించి 11th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం ఏంటంటే మీ పిల్లలు ఐఐటి కానీ లేకపోతే నీట్ మెడిసిన్ వైపు కానీ వెళ్ళాలంటే కనుక కార్పొరేట్ పాఠశాలల్లో, కార్పొరేట్ కళాశాలలో చేరుస్తారు. అండ్ అదేవిధంగా ఐఐటి ప్రోగ్రామ్, నీట్ ప్రోగ్రామ్ అని వేరు వేరు రకరకాల పేర్లతో సిఓ బ్రాంచ్, సిఓ సెక్షన్స్ అని, స్పాక్ అని, లేకపోతే జీనాన్ అని, నియాన్ అని, ఇలా రకరకాల పేర్లు పెట్టి ఐఐటి నీట్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. సో అది స్టార్ట్ చేయడం అనేది తప్పు లేదు. వాస్తవానికి వాళ్ళు కూడా ఈ ఐఐటి అండ్ నీట్ ప్యాటర్న్లో పూర్తి స్థాయిలో కాకపోయినా ఒక 80% మీకు న్యాయం జరగవచ్చు. ఎప్పుడు? పిల్లలు అంటే ఆ ప్యాటర్న్కి అలవాటు పడ్డప్పుడు, లేదా వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండేటప్పుడు, లేదా వాళ్ళకి పూర్తి స్థాయిలో మెటీరియల్స్ కనబడతాయి కానీ వారు ఆ స్థాయిలో చేరుకోనటువంటి సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇవన్నీ అంశాలను నేను దృష్టిలో పెట్టుకుని ఏం చేశానంటే, ఏ తల్లిదండ్రులైతే మీ యొక్క పిల్లలను ఇంటర్మీడియట్ తర్వాత నీట్ ఎగ్జామ్ రాయించేసి దాని నుంచి మెడిసిన్ చేయించాలనుకుంటున్నారో, మెడిసిన్ చేయాలంటే కనుక, మెడిసిన్ సీట్ రావాలంటే కనుక మీకు పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ, ఇంటర్మీడియట్లోని బయాలజీలో భాగమైనటువంటి బోటనీ, అదేవిధంగా అదే బయాలజీలో భాగమైనటువంటి జువాలజీ, సో ఈ 4 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో 4 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు ఇంటూ 4 దాదాపుగా 720 మార్కులు నీట్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ నీట్ ఎగ్జామ్లో వేరియస్ కోర్సెస్ ఉంటాయి, అంటే మీన్ మెడిసిన్, తర్వాత వెటర్నరీ, తర్వాత కొన్ని పారామెడికల్ కోర్సెస్ కూడా ఉంటాయి. అండ్ అదేవిధంగా చాలామంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పిల్లలు కూడా ఏంటంటే ఈఏపి సెట్ అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ పారామెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అంటే ఇవి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టడీస్, అదేవిధంగా పారామెడికల్ అంటే ఈ బిఎస్సి నర్సింగ్లు, డిఫార్మసీలు, ఎంఫార్మసీలు, అదేవిధంగా ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా కామన్గా జరిగే ఎగ్జామ్ ఈఏపి సెట్. మరి మెడిసిన్ వైపు వెళ్ళాలి లేదా వెటర్నరీ వైపు వెళ్ళాలంటే అందరికీ కావాల్సింది ఏంటంటే నీట్. సో ఇలా 2 రకాల ప్యాటర్న్స్తో ఉన్నటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి ఆంధ్రాలో అండ్ ఇండియాలో. మరి ఈ ఎగ్జామ్ క్రాక్ చేయడం కోసం ఏంటంటే లక్షల్లో ఖర్చు పెట్టి లాంగ్ టర్మ్లో అండ్ ఇంటర్మీడియట్ కోసం కూడా కార్పొరేట్ సంస్థల్లో అండ్ 6th to 10th కార్పొరేట్ సంస్థల్లో చదివిస్తూ ఉంటారు ఈ సీట్స్ రావడం కోసం. మరి ఇందులో నా యొక్క ప్రయత్నం ఏంటంటే, నేనేమనుకుంటానంటే, నా ఒపీనియన్ ఏంటంటే, కేవలం 499 రూపాయలకి నేను ఒక కోర్స్ అనేది డిజైన్ చేయాలనుకుంటున్నా అతి త్వరలో. ఇదైతే నేను ఇప్పుడు చెప్పటం లేదు, ఒక్కసారి కోర్స్ తీసుకుంటే మీ పిల్లలకు ఈ కోర్స్ అనేది 5 సంవత్సరాల పాటుగా 6వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి దాకా ఈ నీట్ కోర్స్ అనేది మీ పిల్లలు కాలేజీకి వెళ్ళేదాకా నీట్ కోర్సెస్ సంబంధించి సిలబస్ అంతా కానీ డిజైన్ చేసి కేవలం 500 రూపాయలకి అందరికీ ఉపయోగపడాలి, అందరికీ ప్రిఫర్డబుల్ కాస్ట్ ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, కార్పొరేట్ ప్రముఖ కార్పొరేట్ సంస్థలకు దీటుగా వాళ్ళకన్నా ఒక క్వశ్చన్, ఒక లైన్ ఎక్స్ట్రానే చెప్తాను కానీ తక్కువైతే చెప్పకుండా బయాలజీ పూర్తి స్థాయిలో అందించడానికి నేను మీ ముందుకు సిద్ధంగా రావడం జరిగింది. దీనితో పాటుగా ఈ నీట్ క్లాసెస్, ఈఏపి సెట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, నీట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడ కూడా ఒక తెలుగు పదం యూజ్ చేయకుండా పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ క్లాసెస్ అనేవి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా 0 నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ దాకా క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. దయచేసి గమనించాలి. మరి అసలు ఏ ప్యాటర్న్తో చెప్తారు సార్ అంటే, కామన్గా యూట్యూబ్లో పొద్దున లేస్తే రకరకాల కొన్ని 100 ఛానల్ కనబడుతూ ఉంటాయి. వాటిలన్నిటిలా కాకుండా
అది ప్రత్యేకంగా మనకంటూ ఒక గుర్తింపు ఉండే విధంగా మీ పిల్లలు 500 రూపాయలు మీరు చెల్లించి తీసుకున్న నీట్ కోర్స్ అనేది మీ పిల్లలు రేపు రాబోయే రోజుల్లో ఒక 5 సంవత్సరాల తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, లేకపోతే 7 సంవత్సరాల తర్వాత రాయబోతున్నటువంటి నీట్ ఎగ్జామ్ లేదా ఏపీసెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో బయాలజీ మీకు 90 ప్రశ్నలు అనేవి బయాలజీలో ఇవ్వడం జరుగుతుంది. అంటే 360 మార్కులు నీట్లో ఇంటూ 4 అన్నమాట. ఓకేనా, ఇంటూ 4 360 మార్కులు గాను నా యొక్క రెస్పాన్సిబిలిటీలో భాగంగా 300 మార్కులు అంటే నీట్లో వచ్చేసరికి మీకు కనీసం ఒక 300 మార్కులు అన్నమాట. అర్థమైందా? అంటే అట్లీస్ట్ 90 ప్రశ్నలు పొన ఒక 70 ప్రశ్నలు వేసుకున్న 280 మార్కులు అనేవి మీ పిల్లలకు వచ్చే విధంగా ఆ మెయిన్ ఎగ్జామ్లో నీట్ సిలబస్ ఏదైతుంది, మెయిన్ ఎగ్జామ్లో నీట్ యొక్క సిలబస్ ఏంటో తెలుసా అండి? మెయిన్ ఎగ్జామ్లో నీట్ సిలబస్ ఏంటంటే 37 పాఠాలు. వాస్తవానికి 37 పాఠాలు. నేను ఏంటంటే నేను ప్రత్యేకంగా ఒక ట్రాక్ షీట్ అనేది రెడీ చేయడం జరిగింది. ఆ ట్రాక్ షీట్లో ఏంటంటే 25 పాఠాలు ఇంటర్మీడియట్తో లింక్ ఉన్నటువంటి పాఠాలని మీ పిల్లలకు 3వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అంటే ప్లస్ టూ అంటాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఉన్నటువంటి సిలబస్ని మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా 0 స్థాయి తగిన బయాలజీ అంటే ఏంటి అనే పదం దగ్గర నుంచి బయాలజీలో ఇంత సబ్జెక్ట్ ఉందా అనేదాకా 0 నుంచి మీ పిల్లలకు అడ్వాన్స్డ్ స్థాయిలో క్లాసెస్ చెప్పాలని నా యొక్క ఒపీనియన్. అయితే కోర్స్ రెడీ అయిందా అంటే కోర్స్ అయితే రెడీగా లేదు. కోర్స్ అనేది ప్రారంభిస్తాము. మీన్వైల్ మరి అంతవరకు ఏం చేస్తారు సార్ అంటే ప్రతిరోజు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో భాగంగా మీకు వీడియోస్ అనేవి మీకు ర్యాండమ్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ వీడియో క్లాసెస్ చూస్తూ ఉంటే కొన్ని నెలల్లోకి కంప్లీట్గా కోర్స్ అనేది మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఈలోపు మీ పిల్లలను మన ఛానల్లో వచ్చినటువంటి వీడియోస్ చూసి నోట్స్ నీట్గా నోట్ చేపించుకోండి. ఖచ్చితంగా మీకు తెలుసు నీట్ కోచింగ్ సెంటర్లో మీరు కోచింగ్ తీసుకోవాలంటే 150,000 మినిమం ఉత్తరాంధ్రలో మినిమం ప్రైస్ 150,000 మినిమం. 150,000 దగ్గర నుంచి పూర్తి స్థాయిలో 3 నుంచి 5 లక్షల రూపాయల దాకా కూడా రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా లాంటి పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్స్ అంటే ఎలెన్స్ కోచింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా త్రూ అవుట్ ఇండియా స్థాయిలో ఉన్న కోచింగ్ సెంటర్స్ అలాంటి పెద్ద పెద్ద సంస్థల్లోకి పోతే 5 లక్షల దాకా ఉన్నటువంటివి అన్నీ కలిపి మీకు కేవలం 500 రూపాయలకు మాత్రమే 5 ఇయర్స్ వ్యాలిడిటీతో నీట్ అడ్వాన్స్డ్ 0 నుంచి అడ్వాన్స్డ్ కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో దీనంతటికీ కూడా నా యొక్క ప్రయత్నం అనేది మన ప్రయత్నం ఎప్పుడు కూడా ఊరికే పోదు. కొంచెం రిజల్ట్ లేట్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా రిజల్ట్ అయితే వచ్చింది. మరి 5 సంవత్సరాలకు 500 రూపాయలు అంటే దాదాపుగా సంవత్సరానికి 100, మరి 12 నెలలు తీసుకుంటే నెలకు నేను కేవలం 8 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నా. నెలకి కేవలం 8 రూపాయలు మాత్రమే తీసుకొని మీ పిల్లలకు కావాల్సినటువంటి నీట్కి సంబంధించినటువంటి పూర్తి కోచింగ్ అనేది మీకు నేను అందిస్తూ ఉన్నాను. అదంతా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. దీనికి మీ యొక్క సపోర్ట్ నాకు కావాలి. అంటే సపోర్ట్ ఏంటంటే ఈ వీడియోని షేర్ చేసి మరికొంతమంది పిల్లలకి అందరికీ ఉపయోగపడేలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. మరి నీట్ బేసిక్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉందో ఫస్ట్ క్లాస్ని మీకు వీడియో రూపంలో అప్లోడ్ పెడతా, అది కూడా చూడండి. రైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.